ఈరోజు నేను ఈ వీడియోలో మీకోసం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉద్యోగాలు ప్రతిభావంతులు దివ్యాంగులు అయిన వికలాంగుల కోసం ఈ యొక్క ప్రత్యేకమైన నోటిఫికేషన్ ని విడుదల చేయడం అనేది జరిగింది. దీనికి ఎలాంటి దరఖాస్తు రుసుము అనేది లేదు. దీంట్లో 29 ఖాళీలు అనేవి ఉన్నాయి. 52 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టుకి అప్లై చేసుకోవడానికి అర్హులు. మరియు పోస్టులను అనుసరించి 5, 7, 10 ఇంటర్ డిప్లొమో డిగ్రీ చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులే. మొత్తం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇది అదేవిధంగా మిగతా సమాచారం అంతా కూడా మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. నా వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అదేవిధంగా నా వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ను కూడా మీకు నేను ఇస్తాను. దాని ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నోటిఫికేషన్లో చూసుకొని ఇంకా ఏమైనా సమాచారం కావాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు ఆ సమాచారాన్ని కూడా పూర్తిగా తెలియచేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అదేవిధంగా నా యొక్క ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా జాబ్ యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 4 ఉద్యోగాలు మరియు నాన్ గ్రూప్ 4 ఉద్యోగాలు, అంటే దీంట్లో ఇక్కడ కొన్ని గ్రూప్ 4 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా నాన్ గ్రూప్ 4 అంటే గ్రూప్ 4 సంబంధం లేని ఉద్యోగాలు కూడా కొన్ని మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తీయడం అనేది జరుగుతూ వస్తుంది. అర్హత కనుక తీసుకున్నట్లయితే పోస్టును అనుసరించి, అంటే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్ని అనుసరించి ఇక్కడ మనకి 7, 10 ఇంటర్ డిప్లొమో డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వర్తిస్తూ వస్తుంది. అన్నింటిలోని కామన్గా కంప్యూటర్ నాలెడ్జ్, తెలుగు భాషలో పరిజ్ఞానంతో పాటుగా ఇంగ్లీష్, హిందీ రాయడం చదవడం తెలిసి ఉండాలి. అంటే కొన్ని పోస్టులకి స్పెషల్గా హిందీ పరిజ్ఞానం కూడా అవసరం అవుతూ ఉంటుంది. అలాంటి పోస్టులు ఏవైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు హిందీ, వాళ్ళకి చదవడం మరియు రాయడం అనేది కూడా వచ్చి ఉండాలి. ఇంకా వయసు విషయానికి వచ్చినట్లయితే 52 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది. అంటే సాధారణంగా 52 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలా ఇతర కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దీనికి వర్తించడం అనేది జరుగుతూ వస్తుంది. ఇంకా వేతన విషయానికి వచ్చినట్లయితే 22,500 నుంచి 75,000 వరకు కూడా ఇది నెలకు వేతనం అనేది మనకి ఉంటుంది. ఇంకా ఎంపిక విధానం కనుక తీసుకున్నట్లయితే అకాడమిక్ మెరిట్, అంటే మనం ఏ జాబ్కి అయితే అప్లై చేసుకుంటున్నామో దాని యొక్క ఆధారిత పరీక్షల్లో మనకు వచ్చిన మార్కుల యొక్క ప్రతిభ ఆధారంగా, అంటే ఇచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాటి యొక్క ప్రతిభ ఆధారంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ని ఎంపిక చేయడం అనేది జరుగుతూ వస్తుంది. దాంతోపాటుగా కంప్యూటర్ టెస్ట్ ఎంపిక విధానం కూడా ఉంటుంది. అంటే ఒక కంప్యూటరైజ్డ్ టెస్ట్ కూడా ఇక్కడ పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే మ్యాక్సిమం తీసుకున్నట్లయితే పర్సంటేజ్, హై పర్సంటేజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇందులో వస్తుంది అన్నమాట. ఇంకా దరఖాస్తు విధానం కనుక తీసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు విధానం అనేది జరుగుతూ వస్తుంది. ఆన్లైన్లో ఈ దరఖాస్తుని అనేది మనం ఫిలప్ చేసుకోవాలి. ఇంకా దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ఫీజు కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి ఫీజు అనేది ఏమీ లేదు. ఎవరు కూడా అంటే ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ ఎవరైనా సరే ఎలాంటి ఫీజుని కట్టవలసిన అవసరం అనేది లేదు. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ దీనికి లేదు. ఇంకా అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ కనుక తీసుకున్నట్లయితే 25 ఫిబ్రవరి నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యింది. చివరి తేదీ 16 మార్చి వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి మనం ఈ యొక్క అడ్రస్కి పంపించవలసిన అవసరం అనేది ఉంది. అంటే చాలా నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు,
పంపించవలసిన అవసరం అనేది లేదు. కానీ ఈ యొక్క గ్రూప్ ఫోర్ నాన్ గ్రూప్ ఫోర్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ మనం ఆన్లైన్లో కంప్లీట్ చేసిన తర్వాత వాటిని మనం తిరిగి మళ్ళీ ఈ యొక్క నెల్లూరు నగరం కొండయ్యపాలెం రోడ్ వనంతోపు భిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి ఈ యొక్క అప్లికేషన్ అనేది పంపించాలి. ఈ అడ్రస్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇది నోటిఫికేషన్ సంబంధించింది. దీంతోపాటుగా మీకు నేను నోటిఫికేషన్ వివరాలు అంటే నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, ఇందులో నోటిఫికేషన్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వికలాంగుల కోసం గ్రూప్ ఫోర్ సర్వీస్ కేటాయించిన పోస్టులు అనేవి ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, జూనియర్ ఆడిటర్ ఉన్నాయి, 4 టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ సర్వీస్ నందు 2 టెక్నికల్ అసిస్టెంట్లు, 1 మల్టీ పర్సనల్ హెల్త్ అసిస్టెంట్ ఒకటి ఉంది, డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది, మరియు 4వ తరగతి శ్రేణి నందు 1 పిహెచ్ మేస్త్రి ఒకటి ఉంది, 7 ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది, కాపలాదారులు 3 పోస్టులు ఉన్నాయి, పిహెచ్ వర్కర్స్ ఒకటి ఉంది, గ్యాంగ్ కూలీ ఒకటి ఉంది, మరియు కమ్మటి 1 పోస్ట్ అనేది ఉంది. టోటల్గా 29 పోస్టులు అనేవి మనకి యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎన్ని పోస్టులు ఏ సెక్షన్లో ఉన్నాయో కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. మనకి అర్హ అభ్యర్థుల అవకాశాన్ని వినియోగించిన 16వ తారీఖులోపు ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని చేసుకుని వాటిని మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫిలప్ అయిన తర్వాత వాటిని తిరిగి మళ్ళీ మన యొక్క సంక్షేమ శాఖ అడ్రస్ అనేది మీకు చెప్పాను కదా, దానికి పంపించవలసిన అవసరం అనేది ఉందన్నమాట. దీంట్లో ఇక్కడ ఆల్రెడీ మన ఇందాక ఇచ్చిన పోస్టుల వైజ్ ఇచ్చాడు, మహిళలకు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరి కేటగిరీ వైజ్ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం మళ్ళీ జరిగింది. జూనియర్ ఆడిటర్లు, టైపిస్టులు, మల్టీ పర్సనల్ డిజేబిలిటీ పర్సన్స్, ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో క్యాటర్ వైజ్ కూడా ఇక్కడ మనకి రిజర్వేషన్ వైజ్ కూడా పోస్టులు ఇవ్వడం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి దీంట్లో చూడవచ్చు మీరు ఒకసారి. కొన్ని జీవోస్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ గట్టా ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.